చలికాలంలో పిసినారి కాకి కారడవిలో కాకి పిచ్చుక దంపతులు బ్రతుకుతూ ఉండేవి. కాకి చాలా పిసినారిది. కాకి భార్య పిచ్చుకకి మాత్రం జాలి దయ ఎక్కువ. కాకి పిసినారితనం వల్ల ఆ ఊళ్ళో ఉండే పావురం చిలుక ఎప్పుడూ కాకిని చూసి తిట్టుకుంటూనే ఉంటాయి. ఓ రోజు కాకి లేని సమయం చూసుకొని పావురం ఆ ఇంటికి వస్తుంది. వదినా వదినా. ఏంటమ్మా మీ అన్న లేని సమయంలో ఇలా వచ్చావు? ఏంటి సంగతి? మరేం లేదు వదినా, అన్నయ్య లేడని తెలిసే వచ్చాలే. ఈరోజు మా ఇంట్లో పూజుంది. అన్నయ్యకు ఆ విషయం తెలియనివ్వలేదు. మీరే ఎలాగైనా ఆయన్ని మా ఇంటికి రాకుండా చెయ్యాలి వదినా. ఏంటమ్మా, ఎవరైనా ఇంటికి రమ్మని పిలుస్తారు, కానీ నువ్వేమో రాకూడదని బ్రతిమాలుకుంటున్నావే. మరేం చెయ్యమంటారు వదినా, ఆయన పిసినారితనంతో మమ్మల్ని సంతోషంగా ఉండనివ్వడు. ఏదైనా శుభకార్యానికి పూజకో వచ్చాడే అనుకో, లేనిపోనివి చెప్పి ఆ కార్యం జరగకుండా ఆపేస్తాడు. అలా ఇప్పటి వరకు ఎన్నోసార్లు జరిగింది. కార్యం ఆపేస్తే ఆయనకొచ్చే లాభం ఏంటంట? అరే వదినా, కార్యం జరగకుండా ఆపేస్తే అక్కడున్నవన్నీ పనికిరావని చెప్పి ఇంటికి పట్టుకొచ్చుకుంటాడు. మొన్న మధ్య నూనె వాడితే గుండె పోటొస్తుందని మా ఆయనతో చెప్పి నూనె వాడటం ఆపించేశాడు. ఆ నూనె ప్యాకెట్ ను ఎక్కడ మళ్ళీ వాడతామేమోనని చెప్పి దాన్ని పట్టుకెళ్ళిపోయాడు వదినా. ఆ రోజు ఇంటికి తెచ్చింది మీ నూనె ప్యాకెట్టేనా? అవును వదినా, అన్నయ్య వచ్చే వేళయింది, నేను వెళ్తున్నాను. దయచేసి మీరు మాత్రం మా ఇంట్లో జరిగే పూజకు రాకండి వదినా అంటూ పక్కింటి పావురం అక్కడి నుండి వెళ్లిపోతుంది. కాకి పిసినరితనం వల్ల ఊళ్ళో వాళ్లు అలా బాధపడటం చూసి పిచ్చుక ఆశ్చర్యపోతుంది. పావురం వెళ్లిపోయిన గంట తరువాత కాకి ఇంటికి చేరుకుంటుంది. వస్తూ వస్తూ తనతో ఓ సంచి నిండా కూరగాయలు పట్టుకొస్తుంది. ఏంటండి అంత పెద్ద సంచి తెచ్చారే, కూరగాయలు అన్నేసెందుకు కొన్నారు? ఓ సిపిచ్చి మొహందానా, నేనెందుకు కొంటానే? ఇవన్నీ నేను కొనలేదు, నా తెలివితో వచ్చాయిలే. వీటిని తీసి దాచుంచు, నేను చెప్పినప్పుడే బయటకు తీయాలి, సరేనా? ఇవి ఇంట్లో ఉండి ఏం లాభం, కూరలు వండేస్తానండి. ఆగవే పిచ్చి మాలోకం, అసలే చలికాలం, వీటితో మనం బాగా డబ్బు సంపాదించొచ్చు. అదెలాగండి? నువ్వు చూస్తూ ఉండవే ఏం జరుగుతుందో. అలా ఆ రోజు కాకి హాయిగా నిద్రపోతుంది. మరుసటి రోజు కాకి తన ఇంటి ముందు చలికాలంలో చలి లేకుండా చేసే కూరగాయలు అమ్మబడును అంటూ ఓ బోర్డును తన ఇంటి ముందు ఉంచుతాడు. అది చూసి అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఏంటండి మరి విడ్డూరంగాను, చలి లేకుండా ఏదైనా చేస్తుందా చెప్పండి. అవునవును, నేను అదే చూస్తున్నాను, అదెలా సాధ్యం? చూడండి, ముందు మీరు ఈ కూరగాయలు కొనండి, అవి కొంటేనే నేను చెప్తాను, లేకుంటే లేదంతే. చలి లేకుండా చేసే కూరగాయలేంటబ్బా, అది ఎలా సాధ్యమని అందరూ ఆలోచిస్తూ సమాధానం కోసమైనా అక్కడున్న కూరగాయల్ని కొంటారు. నీ కూరగాయలన్నీ కొన్నాం కదా అన్నయ్య, ఇప్పుడైనా నిజం చెప్పు. ఇప్పుడు మీరు కొన్న కూరగాయల్ని ఇంటికి తీసుకెళ్లి సూప్ చేసుకుని తాగండి, ఆ వేడి సూప్ తాగితే మీకు చలే వెయ్యదు. కాకి మాటలు నమ్మి అందరూ అలాగే చేస్తారు. మరుసటి రోజు అందరూ కాకి ఇంటిపై పడతారు. చూడండి, మీరు గోల చేయడం వల్ల లాభం లేదు, సూప్ తాగినప్పుడు మీకు చలి వేయలేదు కదా. వేయలేదు, కానీ సూప్ తాగేసిన తర్వాత మళ్ళీ చలి పెట్టింది. అప్పుడు మీరు మళ్ళీ సూప్ చేసుకుని తాగుండాల్సింది. చూడు చెల్లాయి, ఇక నువ్వు ఇంటికి బయలుదేరు, నేను చెప్పినట్టు జరిగాక కూడా మీరు మాట్లాడితే ఊరుకోను, వెళ్ళండి ఇంకా. ఇంతలో చిలుక అక్కడికొచ్చింది. కాకిని చూసి చాలా కోపంగా ఉంది. ఏంటలా చూస్తున్నావు? నువ్వు అమ్మిన కూరగాయలు నా పెరట్లోవే కదా, నిజం చెప్పు, లేకుంటే నేను పోలీసుల్ని పిలుస్తాను. ఎందుకు, వాళ్ళకి కూరగాయలు అమ్మడానికా? డొంక తిరుగుడు మాటలొద్దు, నిజం చెప్పు. మొన్న నాకు కలొచ్చింది, ఆ కలలో నేను నా తోటలో కూరగాయలు కోసి ఇంటికి తెచ్చి పెట్టాను. ఇంతలో ఏదో అలికిడైంది, లేచి చూస్తే ఆ కూరగాయలు నా ముందే ఉన్నాయి. కాబట్టి ఆ కూరగాయల్ని నేను నా కలలో నుండి కోసి తెచ్చాను. నీ పెదవ మాటలాపి వెళ్ళి నీ పని చూసుకోపో. ఇలా ఎంతకాలం సాగుతుందో చూస్తాను. ఆ చూసుకో చూసుకో, నీ ఇంటి దగ్గర చూసుకో, నా కొంపకొచ్చి కాదు. అలా కాకి ఆగడాల వల్ల ఆ ఊరి జనం విసుగెత్తిపోతుంటారు. దాంతో కాకి భార్య పిచ్చుకకి చిరాకేస్తుంది. ఏవండి, మీ వల్ల నేను ఈ ఊర్లో తలెత్తుకుని తిరగలేకపోతున్నాను. అయితే తల దించుకుని తిరుగు, తలెత్తుకుంటే ఎండ వల్ల నీ మొహం పాడైపోతుంది, తల దించుకుని తిరిగితేనే మంచిది. నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను. చాలా మంచిది,
ఇంట్లో కూరగాయలు పచ్చళ్ళు అన్నీ మిగిలిపోతాయి. ఇంకొన్ని రోజులు ఏవీ కొనాల్సిన పనుండదు నాకు. అలా కాకి పిచ్చుక మాట్లాడుకుంటూ ఉంటే ఆ ఊళ్ళో భీకర గాలులు వీస్తాయి. ఆ గాలులకు చాలా ఇళ్ళు కూలిపోతాయి. చిలుక ఇల్లు, పావురం ఇల్లు కూడా కూలిపోయింది. కాకి ఇల్లు మాత్రమే దృఢంగా ఉంటుంది. దాంతో పావురం చిలుక ఆశ్రయం కోసం కాకి వద్దకొస్తాయి. భీకర గాలులకు అందరి ఇండ్లు కూలిపోయాయి. అసలే చలికాలం, ఇంత చలిలో మేమెక్కడికి వెళ్ళలేం. ఇప్పుడు మాకు నీళ్లే దిక్కు. దయచేసి మాకు ఆశ్రయం ఇవ్వు. నీ పిసినరితనం వల్ల మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టావు. వాటన్నింటికి మేము నిన్ను క్షమించేశాం. కానీ ఈసారి మమ్మల్ని నువ్వు ఖచ్చితంగా ఆదుకోవాలి. ఇంకాపండి, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే మంచి మనసు నాకుంది. మీరేం బాధపడకండి. చలికాలం అయ్యేంత వరకు మీరు నా ఇంట్లో క్షేమంగా ఉండొచ్చు. కాకి ఆ మాట అనడంతో అందరూ సంతోషిస్తారు. కాకి జేజేలు పలుకుతారు. కానీ కొన్ని షరతులున్నాయి. అవేంటంటే, నా ఇంట్లో ఉండడానికి కొంత డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. డబ్బులే కదా, మేమిస్తాం. నీకు ఆ ఇబ్బంది ఏం లేదు. డబ్బులిచ్చే మేము నీ ఇంట్లో ఉంటాం. అయితే వినండి, నా ఇంట్లో నిద్రపోతే 100, భోజనం చేస్తే 50, బాత్రూమ్ వాడితే 20, ఇంకా టీ కాఫీలు లాంటివి తాగితే మరో 100 అవుతుంది. వీటికి ఓకే అంటే నా ఇంటికి రావచ్చు. సరేలేవయ్యా, ఇస్తాం. ముందింట్లోకి రానివ్వు, అవతల చలి దంచేస్తుంది. ప్రతిదానికి మేము నీకు డబ్బిస్తాంలే, నువ్వేం బాధపడకు. ముందు మమ్మల్ని ఇంట్లోకి రానివ్వు. సరే రానిస్తానులేండి. ఇంకో చివరి మాట, ప్రతిదానికి డబ్బులిస్తామని ఒప్పుకున్నారు కాబట్టి నేను ఇంకొన్ని చెప్పాలనుకుంటున్నాను. అవేంటంటే, మీరు తుమ్మితే 50, తగ్గితే 50, ఆవలిస్తే 30, తలదువ్వుకుంటే 10. ఇలా చెప్పుకుంటూ పోతుంటే పావురం చిలుకల మతులు పోయాయి, ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఓరి నాయనో, ఈ పిసినరుడి కొంపలో ఉండేదానికన్నా ఏ చెట్టునో రోడ్డునో చూసుకునేది మేలు. క్షణం కూడా ఇక్కడ ఉండకూడదురా బాబోయ్. తూ దరిద్రుడా, నవ్వ వస్తే గీరుకునేదానికి కూడా రేటు కట్టేలా ఉన్నావు. నీకొక దండం రా దేవుడో అంటూ పావురం చిలుక మిగిలినవన్నీ కాకి ఇంటి నుండి పారారవుతాయి. వాటిని చూస్తూ పిచ్చుక తెల్లమొహం వేస్తుంది. మీరేం కంగారు పడకండి, కావాలంటే 20% డిస్కౌంట్ కూడా ఇస్తాను, స్పెషల్ బోనస్లు కూడా ఇస్తాను. రండి, నీకు దండం రా సామి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాయి. తన భర్త కాకిని చూస్తూ పిచ్చుక తల బాదుకుంటుంది. సోము పిచ్చుకకి తన ఇద్దరు పిల్లలంటే ఎంతో ప్రేమ. తన పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంది. సోము పిచ్చుక తన ఇంటిని అడవికి కొంచెం దూరంలో నదికి దగ్గరగా కట్టుకుంది. ఆ అడవిలో వర్షాకాలం మొదలైంది. అమ్మా, బయట బాగా వర్షం పడుతూ ఉంది, నాకు ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వమ్మా అని అడిగాయి ఆ పిల్ల పిచ్చుకలు. అప్పుడు సోము పిచ్చుక తన పిల్లలతో, అయ్యో, ఇంట్లో తినడానికి ఏమీ లేదే, 2 రోజులుగా వర్షం పడుతూనే ఉంది, ఈ వర్షం అసలు బయటికి వెళ్ళనివ్వట్లేదు అని చెప్పింది సోము పిచ్చుక. కానీ ఆ పిల్ల పిచ్చుకలు ఆకలితో ఏడుస్తూనే ఉన్నాయి. దాంతో సోము పిచ్చుక ఆ వర్షంలోనే బయటికి వెళ్ళి చాలా కష్టపడి ఆ పిల్ల పిచ్చుకలు తినడానికి ఆహారం తీసుకొచ్చింది. చూడండి పిల్లలు, ఈ వర్షంలో మనకి ఆహారం దొరకటం చాలా కష్టం. కాబట్టి మనకి దొరికిన ఈ కొద్దిపాటి ఆహారాన్ని చాలా జాగ్రత్తగా దాచి తినాలి. అలాగే అమ్మా అని చెప్పి తినటం మొదలెట్టాయి. రోజు రోజుకి వర్షం పెరుగుతూనే ఉంది తప్ప తగ్గటం లేదు. అది చూసిన సోము పిచ్చుక, ఏంటి ఈ వర్షం ఇలా పడుతూనే ఉంది, ఈ వర్షాలకు నది పొంగి పొర్లుతూ ఉంది, ఇంకో రోజు వర్షం ఇలాగే పడితే ఆ నది నీళ్లు ఇంటి వరకు వస్తాయి అంటూ అనుకుంది. అప్పటికే పిచ్చుక ఇల్లు అక్కడక్కడ కురుస్తుంది. ఆ రోజు రాత్రి ఒక మూలన ఆ పక్షులన్నీ పడుకుని ఉన్నాయి. తెల్లవారి సోము పిచ్చుక లేచి చూడగా తన ఇంటి చుట్టూ మొత్తం నీళ్లు చేరాయి. వెంటనే సోము పిచ్చుక తన పిల్లల్ని నిద్రలేపి, పిల్లలు పిల్లలు అందరూ నిద్రలేవండి, ఆ నది నీళ్లు మన ఇంటికి చేరాయి, మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అంటూ చెప్పింది. సోము పిచ్చుక తన పిల్లల్ని తీసుకుని బయటకి వెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ నీటి ప్రవాహం పెరుగుతూనే ఉంది. అమ్మా, మాకు భయంగా ఉందమ్మా, ఆ నీళ్లు మన ఇంటిని ముంచేస్తాయా అని ఏడుస్తూ ఉన్నారు. అదేం లేదు పిల్లలు, మీరేం భయపడకండి, మీకేమీ అవ్వదు, మీరు తొందరగా ఇంటి పైకప్పు ఎక్కండి అంటూ చెప్పి అందరూ ఇంటి పైకప్పుకి వెళ్ళారు. సోము పిచ్చుక తన పిల్లల్ని అక్కడి నుండి బయటపడేయడానికి మార్గం ఏదైనా ఉందా అని ప్రయత్నం చేస్తూ ఉంది. అలా కొద్దిసేపటి తరువాత
ఇల్లు పైకప్పు కొంచెం కూలిపోయింది. పిల్లలు భయపడుతూ ఉన్నారు. అమ్మా మనం చనిపోతామా? మాకు ఇంకా బ్రతకాలని ఉంది, ఎన్నో ఆటలు ఆడుకోవాలని ఉంది అమ్మా అని ఏడుస్తున్నాయి. పిల్లలు మీకేమీ అవ్వదు, ఇదిగో నేను ఇప్పుడే వెళ్ళి అడవిలో ఉన్న పక్షులని మనకి సాయం చేయడానికి తీసుకొస్తాను, అంతవరకు మీరు ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పి సోము పిచ్చుక ఆ నీటిలో చాలా కష్టపడి సాయం కోసం అడవిలో ఉన్న పక్షుల దగ్గరికి వెళ్ళింది. చిలుక, నా ఇల్లు వరదల్లో చిక్కుకుపోయింది, నా పిల్లలు ఆపదలో ఉన్నారు, మీరు వచ్చి సాయం చేస్తే నా పిల్లలు బ్రతుకుతారు అంటూ అడిగింది. అప్పుడు ఆ చిలుక సోము పిచ్చుకతో, ఏంటి ఆ వరదల్లో నేనొచ్చి నీ పిల్లల్ని కాపాడాలా? ఏంటి తమాషాగా ఉన్నా? వరదలు చూసావా ఎలా వస్తున్నాయో? ఈ వరదల్లో నీ పిల్లలకి సాయం చేయడానికి వస్తే రేపు నా పిల్లలు అనాథలైపోతారు. అయినా నిన్న నది దగ్గరగా ఎవరిల్లు కట్టుకోమన్నారు చెప్పు అంటూ చిలుక సాయం చేయడానికి నిరాకరించింది. అలా సోము పిచ్చుక తనకి కనబడిన పక్షినల్లా అడుగుతూ ఉంది. కానీ ఎవరూ కూడా సాయం చేయడానికి ముందుకు రావటం లేదు. అయ్యో దేవుడా, నేనేం పాపం చేశాను, ఎవరు కూడా సాయం చేయడానికి రావట్లేదు, నా పిల్లల్ని కాపాడే వాళ్లే లేరా, నేనే ఎలాగైనా సరే నా పిల్లల్ని కాపాడుకుంటాను అని తిరిగి తన ఇంటి దగ్గరికి వెళ్ళిపోయింది. తను ఇంటి దగ్గరికి వెళ్లి చూడగా ఇల్లంతా మునిగిపోయింది, తన పిల్లలు కనిపించటం లేదు. అది చూసిన సోము పిచ్చుక గుండె ఆగిపోయింది. భగవంతుడా, నా పిల్లలు, నా పిల్లలు, అయ్యో అయ్యో, నా పిల్లల్ని నా నుండి దూరం చేసావా, వాళ్లే నా ప్రాణం అనుకొని బ్రతుకుతూ ఉన్నానే అని ఏడుస్తుంది. లేదు, నా పిల్లలు నీటిలో కొట్టుకుపోయి ఉండరు, వాళ్ళు చాలా ధైర్యవంతులు, అంతేకాక చాలా తెలివైన వాళ్ళు కూడా, ఇక్కడ ఎక్కడో ఉండుంటారు అని అనుకుని ధైర్యం తెచ్చుకుని తన పిల్లల కోసం ఆ భారీ వర్షంలో వెతుకుతూ ఉంది సోము పిచ్చుక. నదీ ప్రవాహం పెరుగుతూనే ఉంది. సోము పిచ్చుక కూడా నదీ ప్రవాహాన్ని తట్టుకోలేక కొట్టుకుపోతుంటే అప్పుడే సోము పిచ్చుక పిల్లలు చిన్న పడవ తయారు చేసుకుని దానిపై వస్తూ, అమ్మా ఇక్కడ ఇక్కడ ఇటురా అమ్మా అంటూ అరిచి సోము పిచ్చుకని పడవలో ఎక్కించుకున్నారు. అమ్మా, స్కూల్లో పడవ ఎలా తయారు చేయాలనేది నేర్చుకున్నాం, అది ఈ రోజు ఉపయోగపడింది అంటూ చెప్పాయి పిల్ల పిచ్చుకలు. వారు చేసిన పనికి సోము పిచ్చుక ఎంతో ఆనందించింది. ఆ వరద నీళ్లు అలాగే పెరిగి అడవిలోని మిగతా ఇళ్ళని ముంచాయి. అప్పుడు సోము పిచ్చుక తన పిల్లలతో కలిసి అడవిలోని పక్షుల్ని కాపాడింది. పిచ్చుకకి సాయం చేయడానికి నిరాకరించిన పక్షులన్నీ పిచ్చుకకి క్షమాపణ చెప్పాయి.